ప్రైజ్ అలా అందరి కొందనాలు మీరందరూ బాగుండాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో కోరుచున్నాను కీర్తన గ్రంథం 34వ కీర్తన 11వ వచనం పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను చాలు ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమను మాట్లాడుతున్నాడంటే పిల్లలారా నా మాట వచ్చి వినుడి మనం ఎవరు మాటలు వినాలంటే దేవుని మాటలు వినాలి దేవుని యొక్క మాటలు వినినప్పుడు మనం విశ్వాసంలో బలపడతాం దేవుని యొక్క మాటలు మనం వినినప్పుడు మనం ఆశీర్వదించబడతాం దేవుని యొక్క మాటలు మనం వినినప్పుడు మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నా పిల్లలారా నా మాట వినుడి యేసు ప్రభునే మార్త తన ఇంటికి ఆహ్వానించింది ఇంటికి ఆహ్వానించినప్పుడు మరియా యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంది అయితే మార్త అయితే అనేక పనులు పెట్టుకుంది ఈ రోజున చాలా మంది అనేక పనులు పెట్టుకొని అనేక విషయాలు పెట్టుకొని అనేక భారాలు పెట్టుకొని దేవుడి యొక్క వాక్యాన్ని వినలేని పరిస్థితిలో ఉన్నాం దేవుని యొక్క మాటలు వినలేని పరిస్థితిలో ఉన్నాం మార్త అంటుంది అయ్యా మరియా నీ దగ్గర కూర్చొని వాక్యం ఏంటంది నేనైతే అనేక పనులు భారం కలిగి ఉన్నాను ఏ పని కాట్లేదని చెప్పినప్పుడు యేసుప్రభు అన్నాడు మరియా ఉత్తమమైనది ఎంచుకున్నది నువ్వు అనేక పనులు పెట్టుకొని అనేక భారాలు పెట్టుకొని నువ్వు చింతిస్తున్నావు కానీ మరియా అయితే ఉత్తమమైనది ఎంచుకున్నది ఉత్తమమైనది ఏందంటే దేవుని యొక్క మాటలు వింటమే ఉత్తమమైనది ఏందంటే దేవుని యొక్క స్వరము వింటమే ఉత్తమమైనది ఏందంటే దేవుడి వైపు చూడటమే ఉత్తమమైనది ఏందంటే దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయటమే ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది పిల్లలారా నా మాట వచ్చి వినుడి దేవుని యొక్క వాక్యాన్ని వినాలి పిల్లరా నా మాట వినుడి యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పెదను మనం ఏం నేర్చుకోవాలంటే దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకోవాలి ఏ విధంగా భయభక్తులు కలిగి జీవించాలో ఏ విధంగా దేవునికి ఇష్టుడుగా ఉండాలో దేవునికి ఏ విధంగా ఇష్టమైన వారిగా జీవించాలో మనం నేర్చుకోవాలి ఎవరిని నువ్వు మాదిరిగా చేసుకోవాలంటే దేవుణ్ణి మాదిరిగా చేసుకోవాలి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు యేసుక్రీస్తు దగ్గర నువ్వు నేర్చుకుంటున్నావా ఆయన మంచి బోధకుడు కనుక ఆయన దగ్గర నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే యెహోవా యందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతా యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ జీవితము ఆశీర్వదించబడిద్ది కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం యెహోవా భయభక్తులారా యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమియు కొదువ లేదు చాలు ఆయన యందు భయభక్తులు ఉంచుడి ఆయన యందు భయభక్తులు ఉంచువాడికి ఏమి కొదువ లేదు కీర్తనకారుడు అన్నాడు 23వ కీర్తన యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు
నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే నీ జీవితంలో ఏమి కొదువ ఉండదు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు లేమి అనే జీవితము ఏముండదు. దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తే నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. కనుక దేవుని యందు భయభక్తి కలిగించువారు ఉండాలి. తర్వాత సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువైనదు. చాలు, సింహపు పిల్లలైనా లేమి కలుగుంటే కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, దేవుణ్ణి ఆశ్రయించు వారికి ఆయన నీకు ఏ మేలు కొదువైండదు. నీకు జీవితంలో అనేక మేలు జరిగిస్తాడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు ఉత్తరమిచ్చును. జ్యోతిర్మయుడకు తండ్రి యొద్ద నుండి ప్రతి వరమును ప్రతి ఈవియు ఆయన నీకు అనుగ్రహించును. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథం 31వ కీర్తన 19వ వచనం, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. చాలు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచితే నీ కొరకు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదే. నీ కొరకు ఆయన మేలు దాచి ఉంచాడు. ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన ఎంత భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నీ కొరకు దాచి ఉంచిన మేలు గొప్పది. తర్వాత నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే. దేవుడు యందు భయభక్తులు కలిగి జీవిస్తే నీ కొరకు ఆయన అనేక మేలులను సిద్ధపరుస్తాడు. నీ కొరకు సిద్ధపరిచిన మేలు గొప్పది. కనుక మనం దేవుడు యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మనం ఆశీర్వదించబడతాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, సామెతలు 8 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునుటయే. చెడుతనాన్ని మనం ఏం చేయాలి? అసహించుకోవాలి. దేవుడి యందు భయభక్తులు కలిగిన వారు చెడుతనాన్ని విసర్జిస్తారు, పాపాన్ని విడిచిపెడతారు. దేవుడికి ఇష్టము లేని జీవితాలను దూరంగా ఉంటారు. ప్రియమైన దేవుడి పిల్లరా, శాంసన్ ఉన్నాడు. శాంసను దేవుడి చేత ఏర్పాటు చేయబడ్డాడు. దేవుని యొక్క వాగ్దానం ద్వారా జన్మించబడినవాడు. శాంసన్ ఇశ్రాయేలు ప్రజలకు ఆదరణకర్తగా నియమించబడ్డవాడు. శాంసన్ నాజీరు చేయబడినవాడు. అయితే ఈ శాంసన్ దేవునికి దూరం అవటానికి, దేవుని యొక్క అభిషేకాన్ని దూరం అవటానికి గల కారణం ఏంటంటే చెడుతనాన్ని ప్రేమించాడు. దేవుణ్ణి ప్రేమించాల్సిన శాంసన్, దేవుడి కోసం జీవించాల్సిన శాంసన్ దేన్ని ప్రేమిస్తున్నాడంటే లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఒక పచ్చి దవడ గాడిద దవడ ఎముకొని తీసుకొని ఫిలిప్తుల్ని 1000 మందిని చంపాడు. శాంసన్ ఎంత బలాఢ్యుడంటే కొదమ సింహాన్ని మేకపిల్లని చూచినట్టుగా చంపినవాడు.
గొప్ప బలాఢ్యుడు, దేవుని యొక్క ఆత్మ చేత బలముగా ఉన్నవాడు. కానీ అటువంటి శాంసన్ చివరకు తన జీవితం ఏమైందంటే గుడ్డివాడయ్యాడు. చివరికి తన జీవితం ఏమైందంటే ఫిలిప్పీయులు శాంసన్ చూసి భయపడి పారిపోయేవాళ్ళే అతను కళ్ళు పీకి అతన్ని ఎగతాళి చేయబడ్డాడు. దేవుడు ఎంతో ఉన్నతమైన పిలుపును శాంసన్ పిలిస్తే, కానీ శాంసన్ దేని వైపు చూశాడంటే డెలీలా వైపు చూశాడు. ప్రియమైన దేవుడు పిల్లారా, మనం ఎవరి వైపు చూడాలంటే దేవుడి వైపు చూడాలి. నువ్వు దేవుడి వైపు చూసినప్పుడు నువ్వు గొప్ప బలాఢ్యుడిగా ఉంటావు. అయితే నువ్వు చెడుతనాన్ని అసహించుకోవాలి. చెడుతనాన్ని అసహించుకొని దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయన ఆజ్ఞలను పాటించటమే. దేవుణ్ణి ప్రేమించడం ఏంటంటే ఆయన మాటల ప్రకారంగా జీవించటమే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటంటే ఆయనను వెంబడించటమే. దేవుణ్ణి ప్రేమించడం ఏంటంటే ఆయనను ఆరాధించటమే. దేవుణ్ణి ప్రేమించడం ఏంటంటే ఆయన సన్నిధిలో ప్రార్థన చేయటమే. ప్రియమైన దేవుడు పిల్లారా, శాంసన్ గొప్ప బలాఢ్యుడే, కానీ భక్తిలో తొలగిపోయాడు. శాంసన్ గొప్ప బలాఢ్యుడే, దేవుని ఆజ్ఞలు పాటించడంలో తొలగిపోయినప్పుడు తన జీవితము శాపగ్రహంగా మారిపోయింది. గుడ్డివాడు అయ్యాడు. అంతేకాదు, దేవుని వాక్యం సర్వస్వం ఉంది, తిరగలి వాడు విసరబడాడు. కానీ ఎందుకంటే చెడుతనాన్ని విసర్జించలేకపోవటం. దేవునికి మనలను దూరం చేసేది ఏంటంటే చెడు. దేవునికి మనలను దూరం చేసేది ఏంటంటే పాపము. దేవుణ్ణి మనకు శత్రువుతో కలగజేసేది ఏంటంటే మన చూపు. మన చూపు ఏ విధంగా ఉంది? మనం ఏ మాటలు వింటున్నాం? మనం ఏ విధంగా జీవిస్తున్నాం? శాంసన్ తన ఆత్మీయ జీవితాన్ని కోల్పోయాడు. నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది? నీ ఆత్మీయ జీవితము కట్టుబడాలంటే, నీ ఆత్మీయ జీవితము దీవెనకరంగా మారాలంటే నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించాలి. ఎప్పుడైతే శాంసన్ మరలా దేవుడి వైపు చూశాడో, మరలా దేవుడి యొక్క శక్తిని పొందుకున్నాడు. అంతేకాదు, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అక్కడ ఆ గుడిని పడగొట్టాడు. దేవుడు కార్యం చేశాడు. అదేవిధంగా దేవుడు కార్యం చేయాలంటే నీవు దేవుడి వైపు చూడాలి. చెడుతనాన్ని అసహించుకోవాలి. అంతేకాదు, దేవుడి యందు భయభక్తులు కలిగించాలి. కీర్తన గ్రంథం 128 కీర్తన 4 వచనం, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఇశ్రాయేల్ మీద సమాధానం. మన దేవుని యందు విశ్వాసం ఉంచితే, దేవుని యందు మనం నమ్మిక ఉంచినప్పుడు యేసయ్య మనల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్య మన పట్ల ఆయన దయ చూపిస్తాడు. యేసయ్య మన జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. ఆయన యందు భయభక్తులు గల వాణ్ణి సియోనులో నుండి నీకు మేలు కలిగించును. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచిదవు. యెహోవా యందు భయభక్తి గల వారిని పిల్లలను వారిని వృద్ధి పొందించేవాడు.
దేవుని యందు భయభక్తు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించేవాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది 115వ కీర్తన 13వ వచనం. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని యందు భయభక్తి గలవారిని మిమ్మును మీ పిల్లలను ఆయన వృద్ధి పొందిస్తాడు. ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని అభివృద్ధిపరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మిమ్మును మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథం 103వ కీర్తన 11వ వచనం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆయన యందు భయభక్తు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉంది. ఆయన యందు భయభక్తు కలిగి వారిని ఎడల ఆయన కృప అధికంగా ఉంది. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కృప అధికంగా ఉంది. ఆయన నిన్ను బలపరిచేవాడు, ఆయన నీకు సహాయం చేసేవాడు. అయితే మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు నువ్వు సహాయం చేస్తాడు. దేవుని మాట వినకుండా, దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుణ్ణి వెంబడించుకుంటుంటే నష్టపోయేది ఎవరంటే నీవే. ఒకసారి ఒక ఆమె కొండ సిలువను పెంచుతుందంట. ఈ కొండ సిలువను పెంచుతా దానికి పాలు పోస్తుందంట. పాలు పోసి ఆ కొండ సిలువతో ఆడుకుంటా ఉందంట. దానికి స్నానం చేపించి పాలు తాపించి గుడ్లు పెట్టి ప్రతిరోజు దాంతో ఆ కొండ సిలువ పాముతో ఆడుకొని ఆఫీస్కి వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. కొన్ని సంవత్సరాలు అయిపోయినాక ఆ కొండ సిలువ పెద్దదైపోయిందంట. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆ కొండ సిలువ పాలు తాగట్లేదంట, ఆమె పెట్టిన గుడ్లు తినట్లేదంట. అప్పుడు ఆమె పాలు ఆ కొండ సిలువ ఆమె పెట్టిన పాలు తాగినప్పుడు ఆ కొండ సిలువ ఆమె పెట్టిన గుడ్లు తిన్నప్పుడు ఆమెకు చాలా బాధ కలిగి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా, నేను కొండ సిలువను పెంచుకుంటున్నాను. ఈ కొండ సిలువ కొన్ని రోజుల నుంచి పాలు తాగట్లేదు, కొన్ని రోజుల నుంచి గుడ్లు తింటలేదు, చాలా నాకు బాధగా ఉందయ్యా అన్నప్పుడు అమ్మ పమ్మ అని చూస్తున్నప్పుడు డాక్టర్ గారు ఆమెను చూసి అన్నాడంట, అమ్మ ఆ కొండ సిలువ నిన్ను తినాలని చూస్తుంది. చాలా సంవత్సరాల నుంచి కొండ సిలువకు నువ్వు పాలు పోసావు, చాలా సంవత్సరాల నుంచి కొండ సిలువకు గుడ్లు పెట్టావు, కానీ ఇప్పుడు ఆ కొండ సిలువకు ఏం కావాలంటే పాలు కాదు గుడ్లు కాదు, నువ్వు కావాలని సమయం కోసం ఎదురు చూస్తుందని చెప్పాడంట. చెప్పినప్పుడు ఆమె ఆ డాక్టర్ మీద కోపపడి వెళ్ళిపోయిందంట. ఇన్ని సంవత్సరాలు నేను దీన్ని ప్రేమగా పెంచుకుంటుంటే, ఇన్ని సంవత్సరాలు నేను అల్లారం ముద్దుగా ఉంటుంటే, ఇన్ని సంవత్సరాలు నేను పాముతో ఈ కొండసిలువతో ఆడుకుంటుంటే నన్ను తింటమేంది అని చెప్పేసి డాక్టర్ గారిని తిట్టుకుంటూ వెళ్ళిపోయిందంట. కొన్ని 2 రోజులు 3 రోజులు అయిపోయిందంట, ఈ కొండ సెలవు ఏం చేసిందంటే ఆమెను తినేసేసింది. తినేసి ఆమె అరుస్తున్నా తినేసేసి, ఆమె ఏడుస్తున్నా ఆమెను తినేసేసి, ఆమె కేకలేస్తున్నా తినేసి ఏం చేసిందంటే ఆ ఇంటికి ఉన్న గుమ్మానికి చుట్టేసుకుందంట. కారణం కొండ సిలువ. ప్రియమైన దేవుడు పిల్లరా, నీ యొక్క పాపమే లేకపోతే నా యొక్క పాపమే
దేవునికి ఆశీర్వాదానికి దూరం చేస్తా ఉంది. నీ యొక్క పాపమే నా యొక్క పాపమే దేవుడి యొక్క కార్యాలకు ఆటంకంగా ఉంటున్నా. అయితే నువ్వు యేసు ప్రభు వైపు చూసినప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడా? దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడా? నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీకే సమస్య వచ్చినా కానీ ఆ సమస్యను నీకు మహింకరంగా మారుస్తాడా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంచినప్పుడు ఆ సమస్యను నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడా? బైబిల్ గ్రంథంలో ఒక ప్రత్యేకమైన కుటుంబం ఉంది. ఆ కుటుంబమే మార్త, మరియా, లాజరు. లాజరు రోగి అయి ఉన్నప్పుడు యేసు ప్రభు దగ్గరికి వర్తమానం పంపించారు. అయితే అతను చనిపోయి 4 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు వచ్చినప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆ రాయి తొలగించండి అన్నాడు. ప్రేమైన దేవుడి పిల్లారా, మన హృదయంలో రాళ్ళు లేనప్పుడు, మన హృదయంలో పాపం లేనప్పుడు, మన హృదయంలో అవిధేయత లేనప్పుడు, మన హృదయంలో గర్వం లేనప్పుడు, మన హృదయంలో అహంకారం లేనప్పుడు, మన హృదయంలో తిరుగుబాటు లేనప్పుడు, మన హృదయంలో అపవిత్రత లేనప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయగలవాడా? యెహోవా యందు భయభక్తి కలిగి ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. ఇక్కడ బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా అన్నాడు. నువ్వు బ్రతకాలంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి. దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు ఆ రాయి తొలగించు, లాజరు బయటికి రామన్నప్పుడు చనిపోయిన లాజరు పేత వస్త్రాలు ధరించుకొని బయటకు వచ్చాడు. పిలిచింది సజీవుడైన దేవుడు, పిలిచింది మహోన్నతుడైన దేవుడు, పిలిచింది పరిశుద్ధుడైన దేవుడు, పిలిచింది మహోన్నతుడైన దేవుడు. అయితే నువ్వు ఆయన యందు భయభక్తు కలిగి ఉంచాలి. దేవుని యందు నువ్వు భయభక్తు కలిగి ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని అభివృద్ధిపరుస్తాడు. ఏబు కుటుంబాన్ని ఊజు దేశంలోనే గొప్ప ధనవంతుడిగా పెట్టాడు. ఊజు దేశంలోనే ఏబు కుటుంబాన్ని గొర్రెల ఆస్తిగా, గొడ్ల ఆస్తిగా, ఉన్నతమైన సంపన్న స్థితిగా మార్చాడు. కారణం, ఏబు దేవుడి యందు భయభక్తులు కలిగిన వాడు, ఏబు చెడుతనాన్ని విసర్జించిన వాడు, ఏబు దేవుని కోసం జీవించినవాడు, ఏబు దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు. ప్రియమైన దేవుడి పిల్లారా, నువ్వు దేవుడి యందు విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. మనం చెడుతనాన్ని విడిచిపెట్టాలి, పాపానికి దూరంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటావో నువ్వు గొప్పగా దీవించబడతా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. దేవుని యందు భయభక్తి కలిగి ఉన్నావా? దేవుని దగ్గర నేర్చుకుంటున్నావా? దేవుని మాటలు వింటున్నావా? అని నిన్ను పిలుస్తున్నాడు, ఆయన నిన్ను ఆహ్వానిస్తున్నాడు. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని దగ్గర మనం క్రమం నేర్చుకోవాలి, దేవుని దగ్గర మనం దేవుడి యొక్క వాక్యం నేర్చుకోవాలి, దేవుణ్ణి మనం వెంబడించాలి. దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు.
దేవుని యందు భయభక్తి కలిగి ఉంటే దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను విస్తారంగా దీవిస్తాడు. షడ్రక్ మేషక అబ్నిగోల్ని దేవుడు పదింతల శ్రేష్ఠులుగా ఆశీర్వదించాడు, జ్ఞానములో ఆశీర్వదించాడు, తెలివిలో ఆశీర్వదించాడు, రాజ్యములోనే గొప్పవారిగా షడ్రక్ మేషక్ అబ్నిగోల్ని ఆశీర్వదించాడు. పదింతల శ్రేష్ఠులుగా ఇచ్చాడు దేవుడు. కనుక మనం దేవుని యందు భయభక్తి కలిగి జీవించాలి, మనం దేవుని యందు నమ్మిక ఉంచి జీవించాలి, మనం దేవుని మీద ఆధారపడి జీవించాలి, మనం దేవుని యందు విశ్వాసం ఉంచి జీవించాలి. ఆయన యందు విశ్వాసం ఉంచితే నీకు ఏమి కొదువ ఉండదు. ఆయన యందు నమ్మిక ఉంచితే ఆయన నీ జీవితంలో ఆయన కార్యాలు చేస్తాడు. దేవుని యందు నమ్మిక ఉంచితే యేసయ్యా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు. ఏబు కుటుంబాన్ని ఆశీర్వదించిన దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడాను స్తోత్రములు, పరిశుద్ధుడాను స్తోత్రములు, సర్వాధికారిని స్తోత్రములు, సర్వష్టికర్తను స్తోత్రములు, ప్రేమస్వరూపిని స్తోత్రములు, దయాదక్షిణ పూర్వడాను స్తోత్రములు. ప్రభువా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి నిన్ను వెంబడించే కృపను దయచేయండి. అయ్యా నా పిల్లల నా మాట వినుడి యెహోవా యందు భయభక్తులు నేర్పిదనన్నాయన ఆయన నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి మేము నడుచుకునే కృపను మాకు దయచేయండి. నీ యందు భయభక్తులు కలిగి మేము జీవించే కృపను దయచేయండి. ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో భయభక్తులు గలవారికి అనేక మేళ్ళు కలిగిన సెలవిచ్చిన దేవా, నీ యందు భయభక్తులు కలిగి నీ యొక్క మేళ్ళు పొందుకుంటాను సహాయించి వాక్యం అనే బిడ్డలను ఆశీర్వదించండి, వాక్యం అనే బిడ్డలను దీవించండి, వాక్యం అనే బిడ్డలను అభివృద్ధిపరచండి, నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరిగించండి, నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి, సహాయించండి. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా అడ్రస్ పొన్నూరు 20వ వార్డు ఇస్లాంపేట. మీ ప్రార్థన అవసరతల కొరకు 82 97 37 65 61. మరలా ఇంకోసారి 82 97 37 65 61. ప్రైజ్ ది లార్డ్.